క్రీస్తునందు ప్రేమైన కృపాసువార్త ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. కృపాసువార్తను ఈ కార్యక్రమంతో మీ ముందుకు వచ్చుటకు మేమెంతో సంతోషించున్నాము. అనేకుల జీవితాలకు దీవెనకరంగా ఉండేలాగా ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు వచ్చి ఉన్నాము. ఒక మంచి పాట విందాము. తదుపరి రెవరెండు అనుపర్తి జాన్ ప్రభాకర్ గారు దైవార్తమాన అందించెదరు. చూపావు నా జీవితంలో ప్రేమా కన్నికరము, చూపావు నా జీవితంలో నీ ప్రేమా కన్నికరము, చూపావు నా జీవితం క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మరొకసారి మీ వద్దకు దేవుని వర్తమానంతో వచ్చుట మాకెంతో సంతోషాన్ని ఇచ్చుచూ ఉన్నది. మీరంత క్షేమమని నమ్ముచూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మంచి ఆరోగ్యం ఆయుష్ ప్రసాదిస్తూ ఉన్నాడు. అంతేకాదు, దేవుని అందులు భయభక్తులు మీకు కలుగులాగున నిత్యం ఆయన మీతో మాట్లాడుచూ ఉన్నాడు. వాక్యం అనే శక్తి మీకు దొరుకుతూ ఉన్నది. ఈ విశ్వాస జీవితంలో దేవునికి నమ్మకంగా ముందుకు సాగుటకు, మరి దేవుడు మనల్ని బలపరచుటకు నిత్యం హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి మనం నిరాశలో ఉన్నప్పుడు ఆయన మనలను బలపరుస్తూ ఉన్నాడు, ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరి ఇది క్రైస్తవులే ఈ వర్తమానాలు చూస్తున్నారు అనడానికి వీలు లేదు. మరి సాధారణ ప్రజలు అనేకులు చూస్తూ ఉన్నారు, దేవుని వాక్యం ఆలకిస్తూ ఉన్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. దేవుడి మాటలు ప్రతి ఒక్కరికి చెందినవి, ఒక స్పెసిఫిక్ గ్రూప్ అనే కాదు సుమా. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఇది నా కొరకు మా కొరకు అని వారు ఖచ్చితముగా వారు భావించవచ్చు. మరి ఈ మాటలు జీవము కలిగిన మాటలు, మనుషులను బ్రతికించే మాటలు. ఈ మాటలు ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉండగా మనం భయభక్తులు కలిగి మరి శ్రద్ధతో మనసు కేంద్రీకరించి ఈ మాటలు ఆలకించడానికి గాను దేవుడు మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. నేటి దినమున మనం వాక్యమును ధ్యానం చేసుకుంటూ గాను పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి వ్రాసిన సువార్త 15వ అధ్యాయము 21-22 వచనాలను నేను చదివి వినిపిస్తాను. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మమ్మల్ని మీరు ప్రేమించి మాతో మాట్లాడుచూ ఉన్నందుకు వందనములు. అయోగ్యులం, అపాత్రులము నాయన, ఒట్టివారం, మంటివారం, అయితే మీరు మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడుచున్నందుకు వందనములు. మీ మాటలు గ్రహించే జ్ఞానం దయచేయము.
మీ మాటల ప్రకారం జీవించడానికి మాకు ఇష్టమైనటువంటి స్థితిని మీరు ప్రసాదించి మమ్మల్ని బలపరచండి మీరు మహిమనందమని క్రీస్తు వారి నామములో విన్నపాలను వేడుకొంచున్నావు తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, ఈ చదువుబడినటువంటి వాక్య భాగంలో యేసు ప్రభువారు ఈ యూదయ ప్రాంతాలు, గలిలయ ప్రాంతాలు, లేక అప్పుడప్పుడు సమరయ ప్రాంతం, పెరయ ప్రాంతం కూడా ఉంటే దానికి వేరుగా పూర్తిగా అన్యుల ప్రాంతమైన మరి ఈ ప్రత్యేకముగా మనం చదవబడినటువంటి భాగం తూరు సీదోను ప్రాంతం, ఈ ప్రాంతం వెళ్ళడం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నది. ఎందుకంటే యేసు ప్రభువారి జీవితం, ఆయన ఈ లోక జననం, ఇది తండ్రి యొక్క ప్రణాళికలో, ఇశ్రాయేలీలకు ఇవ్వబడినటువంటి వాగ్దానంలో తన ప్రజల వద్దకు ఆయన పంపించాడు. తన వారి కొరకు అంటే తాను ఒక బలహీనమైన జనంగాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఇశ్రాయేల్ని ఎంపిక చేసుకున్నాడంటే వాళ్ళు ఏం మొనగాళ్ళయ్యో ఒక ప్రత్యేకమైనటువంటి వారని కాదు, వారు బలహీనులు, బానిసలుగా ఉన్నవారు, దిక్కులేని స్థితిలో ఉన్నటువంటి వారు. అలాంటి వారితో నిబంధన చేసుకున్నాడు ఆయన. అబ్రహామును కూడా ఆయనే గొప్ప స్థితి అని పిలవడం కాదు, కానీ ఆయనను ప్రేమించి ఆయనను ఆహ్వానించాడు, బయటికి రాయా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని. దేవుని పిలుపు బలహీనులకే వస్తూ ఉంటుంది, ఎందుకంటే బలహీనులను ఎంపిక చేసుకొని బలపరచుట ఆయనకిష్టం. అంతేకాదు బలహీనులు బలపరచబడ్డాక వదిలివేయటం కూడా ఉండదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా, అడాప్ట్ చేసుకుంటాం ఈ మనిషిని, ఈ గ్రామాన్ని, ఎంతకాలం అంటే ఒక 5 ఏళ్ళు డెవలప్ చేసి వదిలేస్తాం అని అంటాం. కానీ యేసు ప్రభు వారి యందు మరి లోకమంతా అడాప్ట్ చేయబడినది, కానీ తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలుని అడాప్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే వారు బలహీనులు. అడాప్ట్ చేసుకోవడమే కాకుండా వారి పట్ల ఎడబాయని ప్రేమను చూపినాడు, కంటిన్యూస్ లవ్, ఏదో టైం బౌండ్ లవ్ కాకుండా. అందువల్లనే వారు పతనం అయిపోతే వారిని విడిచిపెట్టకుండా వారి కొరకు ముఖ్యముగా వారి మధ్యలోనికి, యూదయ కుటుంబంలోనికి దావీదు కుమారుడిగా యేసు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు పంపించాడు. అందువల్లనే యోహాను సువార్తికుడు చాలా చక్కగా మాట్లాడతాడు. మొదటి అధ్యాయంలోనే మనం చూసినట్లయితే ఆ యేసు ప్రభువారి జననము, ఆయన ప్రత్యేకతను గురించి యోహాను సూక్ష్మంగా రాస్తాడు. ఈ మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ చెప్పబడినటువంటి మాట 11వ వచనం, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ప్రియమైనటువంటి వారలారా, యేసు ప్రభువారిని తన స్వకీయుల యొద్దకు, అంటే అందరు స్వకీయులే, లోకమంతా, భూమియు దాని సంపూర్ణతయు యెహోవాయే, బలహీనమైన ప్రజను, బానిస ప్రజను తన ప్రజగా చేర్చుకొని విడుదలనిచ్చాడు. వారి ద్వారా ఈ రక్షణ లోకమునకు వ్యాప్తి చెందించుట దేవుని యొక్క ఉద్దేశం. అందువల్ల ఇశ్రాయేల్ని ఎంపిక చేసినప్పుడు అంటాడు, అన్యజనులకు వెలుగ్గా ఉండడానికి నిన్ను బలపరిచాను అంటాడు యెషయా గ్రంథంలో. నువ్వు ఊరక వెలిగిపోవడం కాదు, అన్యజనుల మధ్య నీ వెలుగుగా ఉండాలి, దేవుని ప్రేమను లోకానికి నీ ద్వారా కనపరచాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. ఆ రీతిగానే మరలా తన స్వకీయులైన ఇశ్రాయేలీల మధ్యకు తన కుమారుడైన యేసు ప్రభువారిని పంపిస్తే వారు ఆయనను అంగీకరించలేదు. ప్రతి సంఘటనలో మనం చూస్తాం, ఇక్కడ తూర్పు సీదోను ప్రాంతంలోకి వస్తే యేసు ప్రభువారు ప్రశాంతంగా ఉన్నారు. అదే మిగతా ప్రాంతాల్లోకి వెళ్తే మనుషులు దూషణలు, మనుషుల యొక్క ద్రోహాలు, మనుషుల యొక్క శత్రుభావము, కుట్రలు, కుతంత్రాలు, ఇవి తన ప్రజల మధ్య జరుగుతూ ఉన్నాయి. అన్యులైన వారి మధ్య అక్కడ ప్రత్యేకమైన స్థానం, నెమ్మది దొరుకుతూ ఉన్నది. బహుశా యేసు ప్రభువారు కొంచెం నెమ్మది కొరకు ఈ తూర్పు సీదోను ప్రాంతం వెళ్ళి ఉంటాడు. కొంచెం నెమ్మది దొరుకుతుంది, తన ప్రజల మధ్యనే ఈ పని ముగించాలి, కానీ కొంచెం నెమ్మది పొందుదామని తూర్పు సీదోను ప్రాంతాలు వచ్చి ఉంటాడు.
ఈ తూరు సీదోను ప్రాంతాలు రాగానే అక్కడ ఒక స్త్రీ, ఆ స్త్రీ ఎవరంటే కనానీయురాలు. కనానీయురాలు అనే మాట మనకు బాగా మరి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇస్రాయేలీలు వచ్చి స్వతంత్రించుకున్నది కనాను. కనాను అనే స్థావరము కనానీయులు నివసించు స్థావరం. మనం చూస్తాం యెహోషువ నాయకత్వంలో ఇస్రాయేలీలు ఈ భూభాగంలో ప్రవేశించి యుద్ధాలు చేసి ఆ స్థానిక ప్రజలైనటువంటి ప్రజలందరినీ ఎలగొట్టి వారిలో కనానీయులను కూడా వెళ్ళగొట్టి దేవుని ప్రజలైన ఇస్రాయేలీలు అందులో జొరబడ్డారు. అంతేకాదు మరి ఆ కనానీయులతో ఇక సహవాసం చేయవద్దు, వారు విగ్రహాలు ఉంటాయి, వారి కాడ దేవుని వ్యతిరేక విషయాలుంటాయని కూడా చెప్పడం జరిగింది. కనానీయు స్త్రీలను పెళ్లి చేసుకోవద్దు, వారి మతాలు విశ్వాసాలకు జోలికి పోవద్దు అనేటువంటి హెచ్చరికలు ఇస్రాయేలీలకు ప్రవక్తల ద్వారా చేయబడినాయి. మరి అలాంటి తృణీకరింపబడిన వెళ్ళగొట్టబడిన జనాంగమునకు కనానీయులకు చెందినటువంటి ఒక స్త్రీ తూరు సీదోను ప్రాంతంలో యేసు ప్రభువారికి తటస్థపడినది. ఇది ప్రత్యేకం, ఎందుకంటే దేవుని ప్రజల చేత తరువబడినటువంటి వారు, దేవుని ప్రజల చేత నెట్టివేయబడినటువంటి వారు, అంతేకాదు వారితో సహవాసం కూడా వద్దనుకున్నటువంటి వారు, వారితో సహవాసం చేస్తే వాళ్ళ విగ్రహాలు చేడజోరబడతాయని భయపడిన పరిస్థితి. అలాంటి వారిలో నుండి ఒక స్త్రీ ఆయన యొద్దకు రావడం చూస్తున్నాం. అంతేకాదు ఆమె రెండు మాటలు చాలా బలమైన మాటలు. ఒకటి ప్రభువా, ప్రభువా యజమానుడా, ప్రభువా లార్డ్. రెండవది దావీదు కుమారుడా. ఇస్రాయేలీలు ఆ మాట అనలేకపోతున్నారు. ఈయన దావీదు కుమారుడు. దావీదు కుమారుడు అనగా దావీదు సింహాసనముకు వారసుడు. దావీదుతో చేయబడినటువంటి వాగ్దానము యేసుక్రీస్తునందు నెరవేర్చబడబోచున్నది అని గ్రహింపు కలిగి ఉండవలసినటువంటి ప్రజలు. వాళ్ళేమో ఈయన మాకొద్దు అని చెప్పి ఆయన ద్వేషిస్తున్నారు, హాని తలపెట్టడం మనం చూస్తాం. అలాంటి పరిస్థితులలో మరి యేసు ప్రభువారు ఒక అన్యురాలు గుర్తుపట్టి చెబుతుంది, ప్రభువా దావీదు కుమారుడా. మెస్సియావు దేవుని చేత అభిషేకింపబడిన రాజు, దావీదు క్రమంలో వచ్చిన వాడు, ఆ యూదులకు రాజువు, లోకమునకు ప్రభుడు అని చెప్పడం మనం చూస్తాం. ఎప్పుడైతే ఈ మాట పలికినదో యేసు ప్రభువారికి ఈ అర్థం కాక కాదు, వింటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే అందుకాయన ఆమెతో 23వ వచనంలో ఒక్క మాట అయినను చెప్పలేదు. చెప్పలేదు అంటే యేసు ప్రభువారు వింటున్నాడు, ఆమె యొక్క విశ్వాసమును పరిశీలిస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. కొన్నిసార్లు చూస్తుంటాం కదా పిల్లలు ఏం చేస్తుంటారు, మేలకుండా వాళ్ళని గమనిస్తూ ఉంటాం. యేసు ప్రభువారు గమనిస్తూ ఉన్నాడు, ఏమిటి ఈమె, కనానీయురాలు, మా ప్రజలు వెలివేసినటువంటి స్త్రీ, మరి ఈ యూదులకు అసహ్యురాలైనటువంటి స్త్రీ. అంతేకాదు వీరు యూదులు కుక్కలని కూడా పిలుస్తారు అన్యులను, కుక్కలు, కుక్కలు లాంటి వారు అని. మరి అలాంటి పరిస్థితుల్లో మనం చూస్తాం దావీదు కూడా మరి వెళుతూ ఉంటే గొలియాతి మీదకు, గొలియాతి అంటాడు నేను కుక్కను అనుకున్నావా, నా మీదకు వస్తున్నావు నువ్వు ఒట్టి చేతులతో, నేను కుక్కన అంటే అన్యుడను కుక్కగా భావిస్తారు వాళ్ళు, యూదులు లేక ఇస్రాయేలీలు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈమె ఎంత బలమైన విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడుచూ ఉన్నది, ప్రభువా దావీదు కుమారుడా, హెబ్రీయుల వాగ్దానములు నీలో నెరవేర్చబడబోచు ఉన్నవాడవు, నీవు గొప్పవాడవు, ప్రభువా దావీదు కుమారుడా. ఆయన ఆమెను గమనిస్తూ ఉన్నాడు, ఒక మాట ఆయనను పలకలేదు. శిష్యులు వాళ్ళు లొడలలో మాట్లాడటమే కానీ మరి ఈ స్థలంలో యేసు ప్రభువారు ఏమి గమనిస్తున్నాడు
ఆమె ఏమి అడుగుచున్నది, ఏమని సంబోధించుచున్నది, సంబోధించుటలో ఉన్న ప్రత్యేక పదాలు ఏమిటి, ఆ పదాలు ఆమె యొక్క నమ్మకాన్ని ఏ రీతిగా వ్యక్తం చేయుచున్నవి. ఈ మాటలు వారికి అర్థం కావట్లేదు. వాళ్ళు అంటున్నారు, మనం గమనించినట్లయితే అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా వచ్చి అప్పుడు అన్నారు, నువ్వు ఏదో ఒకటి మాట్లాడు, పంపించి వేయి. ఆమె నీ దగ్గరకు అన్యురాలు వచ్చి గొడవ చేయటం ఏంటి? అప్పుడు యేసు ప్రభువారు ఆమె మాటలు వినడమే కాకుండా శిష్యుల మాటల వలన దీవియేట్ అయ్యాడని అనుకోవడానికి కూడా వీలు లేదు. శిష్యులు వచ్చి అనవచ్చు, అయ్యా ఏంది ఆమె పంపించి వేయి, ఆమె ఊరికి గోల్ చేస్తుంది అని. కానీ ఆమెను ఇంకా హీజ్ టెస్టింగ్, ఇంకా మాట్లాడుతున్నాడు. అమ్మా, నన్ను నీవు ఈ రీతిగా కోరడం న్యాయం కాదు కదా, ఇస్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకనో నేను పంపబడలేదనను. నీకు తెలుసు కదమ్మా, మరి దావీదు కుమారుడా అంటున్నావు, నేను కూడా ఇస్రాయేలులో నశించిన వారి యొద్దకే నేను వచ్చాను. మనం 10వ అధ్యాయం 6వ వచనం కూడా చూడవచ్చును. ఈ భాగంలో కూడా యేసు ప్రభువారు అంటాడు, తన శిష్యులను పంపిస్తూ అంటాడు, ఇస్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. అది ఆయన మిషన్, వాస్తవంగా బేసిక్ మిషన్. తండ్రి పంపినది ముందు వీళ్ళు నశిస్తున్నారు, ఇస్రాయేలీలు నశిస్తున్నారు, వారిని కొంచెం ఉద్ధరించాలి, విడుదలనివ్వాలి అంటున్నాడమ్మా. నన్ను ప్రభువా అన్నావు, దావీదు కుమారుడా అన్నావు, నీకే తెలుసు ఇస్రాయేలీల్లో నశించిన వారి యొద్దకు నేను వచ్చాను కదా, వారిని ఉద్ధరించడానికి, వెస్టోర్దాం, మరలా వారికి రాజ్యం అనుగ్రహించడానికి, వారిని మరలా తన ప్రజలుగా ఒక కొత్త నిబంధనలోనికి తీసుకురావడానికి నేను ఇస్రాయేలీల్లో నశించిన వారి యొద్దకు వచ్చాను కదా, మరి నేను ఎవరి యొద్దకు రాలేదనను. అందుకు ఆమె మరలా ఆమె అంటూ ఉన్నది ఏమంటే, అయినను ఆమె వచ్చి ఆయనకు మొరొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని చెప్పెను. ఆయనకు మొరొక్కి, మొరక్కటం అనేటువంటిది వర్షిప్ లాంటిది, ఆరాధన లాంటిది, మొరక్కుతూ ఉన్నది. ఎక్కడ మొరక్కుతాం దేవుణ్ణి? ఆలయంలో, ఆలయంలో మొరక్కుతూ ఉంటాం. మరి ఈమె యేసును తూరు సీదోను ప్రాంతంలో, అన్య ప్రాంతంలో ఆయనకు మొరక్కి పూజించి, ఇన్ అదర్ వర్డ్స్ ఆరాధించి, సమరయ స్త్రీతో యేసు ప్రభువారు అంటారు, అయ్యా మరి మాకు ఒక స్థలం ఉన్నది, మీకు ఒక స్థలం ఉన్నది, మీ స్థలంలో అది యథార్థమైన స్థలం, ఆరాధించు స్థలం అని మీ వాళ్ళు అంటారు, మా వారు ఈ పర్వతాన్ని చూపించి ఇది యథార్థముగా ఆరాధించు స్థలం అంటారు. ఎక్కడ ఆరాధించాలయ్యా? అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి. ఇక్కడ మొరక్కుచూ ఉన్నది, యేసును మొరక్కుచూ ఉన్నది, సబ్మిటింగ్ హర్సెల్ఫ్, నీవు నా దేవుడవు, ప్రభుడవు, మొరక్కుచూ ఉన్నది. స్థలం కూడా ప్రాధాన్యమైనటువంటి స్థలం కాదు, ఇది అన్య ప్రాంతం. అన్య ప్రాంతమైనటువంటి స్థలములో యేసు ప్రభు వారికి మొక్కి మరలా వేడుకొనుచూ ఉన్నది. మరలా షీ వాజ్ ఇంటర్సీడింగ్, ప్రభువా మరి కుక్క పిల్లలకు కూడా అట్లాంటి అవకాశం ఉన్నది కదా. ఆ మాట అంటూ ఉన్నది, ప్రభువా కుక్క పిల్లలు కూడా 27వ వచనంలో తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. కుక్క పిల్లలకు కూడా కొంచెం ఉంది కదా అవకాశం, దేర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. వీళ్ళు కుక్కలు అంటున్నారు, కుక్క పిల్లలు అంటున్నారు, కానీ అన్యులకు కూడా అవకాశం ఉన్నది. చాలాసార్లు మనుషులు రక్షణ తమ వరకే అనుకుంటూ ఉంటారు. ఈ క్రైస్తవులు కూడా, ఈ క్రైస్తవ విశ్వాసము ఒకటి రెండు తరాలు దాటగానే యేసు ప్రభువారు మావాడు కదా, మా కుటుంబ దేవుడు కదా, వీరు అన్యులు, వీరికి తెలియని వారు, వారికి వాగ్దానములు ఉండవు, ఆశీర్వాదములు ఉండవని ఇతరుల గురించి మాట్లాడతాం కదా. కానీ దేవుని దృష్టి అలా కాదు.
ఈ అన్యురాలైన స్త్రీ గమనించినది. నేటి దినమును కూడా అనేకులు క్రైస్తవులు అని పేరు పెట్టుకొనపోయినప్పటికీ క్రీస్తును విశ్వసించు వారు క్రీస్తు నామమున ప్రార్థన చేసుకుంటున్నారు. నాకు కూడా అనేకులు ఫోన్స్ చేస్తూ ఉంటారు, అయా యేసుక్రీస్తు వారి నామములో మా కొరకు ప్రార్థన చేయండి అని నన్ను కూడా మీలో అనేకులు అడుగుతూ ఉంటారు. ఎంతో సంతోషం. ఈ స్త్రీ అదే అడిగినది. ఒకవేళ తీసివేయబడిన ప్రజలు అనుకున్నా, కుక్క పిల్లలు అన్నా కూడా వాటికి ఆపర్చునిటీ ఉన్నది, తినడానికి ఆపర్చునిటీ ఉన్నది. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు తన వాక్యమును లోకమునకు అందిస్తూ ఉన్నాడు. మనం అనుకుంటున్నటువంటి ఆ కొద్ది మందికే అని అనుకునవద్దు. ఒకసారి లూకా వ్రాసిన సువార్త 16:21 నేను చదివి వినిపిస్తాను. 21 ఇక్కడ అంటాడు, లాజరు ఉన్నాడు. లాజరు గాడ్ ఈజ్ మై హెల్ప్ అనేటువంటి అర్థము. లాజరుకు అట్టి అవకాశం వచ్చినది. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. కానీ లాజరు ఆ దైవ సంబంధీకుడు కావడాన ఆయన పరలోకంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని కనపడతాడు. ధనవంతుడు, అనేక విషయాల్లో ఆయన ఆశీర్వదింపబడినవాడు అని అనుకున్నాడు, అగ్నిగుండంలో పడవేయబడినాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఏమంటూ ఉన్నది, కుక్క అంటున్నావు, కుక్క పిల్ల అంటున్నావు, అయ్యా ఆ బల మీద పడేటువంటి వాటిలో మేము కూడా పాలు పంపులు పొందవాలి కదా, మాకు అవకాశం ఉంటుంది కదా, తప్పకుండా ఉంటుంది. యేసు ప్రభువారు అదే అంటాడు. మనం గమనించినట్లయితే ఈ భాగంలో యేసు ప్రభువారు అన్న మాట మనం ప్రత్యేకంగా గుర్తించాలి. అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. నీ విశ్వాసము గొప్పది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇశ్రాయేలీయులు పాత నిబంధన క్రమంలో మనం చూస్తే వారు శరీర సంబంధులు. ఇశ్రాయేలుకు వాగ్దానం ఉన్నది, ఇశ్రాయేలుతో నిబంధన ఉన్నది, ఒప్పందం ఉన్నది. వారు ఆయన ప్రజలుగా ఉండుటకు, వారు ఆయన దేవుడుగా ఉండుటకు ఒప్పందం ఉన్నది. వారంటారు, ఆ ఒప్పందం యొక్క వారసత్వము, నిబంధన వారసత్వము సున్నతి ద్వారా మాత్రమే వస్తుంది. ఈ వారసత్వము శరీర సంబంధమైనది అని అంటారు. అందువలనే యేసు ప్రభు వారితో కూడా వారు కన్ఫ్రంటేషన్కి వస్తారు. మేము అబ్రహాము సంతానం, అబ్రహాము సంతానం అంటారు. యేసు ప్రభు వారు అంటారు, ఆ అబ్రహాము సంతానం అనేటువంటి వారు ఈ రాళ్లలో నుంచి కూడా ఆయన పుట్టించగలడు. ఆ విశ్వాసం ఒకప్పుడు ఉన్నటువంటి ఇశ్రాయేలు, అది శరీర సంబంధమైన ఇశ్రాయేలు, ఇది విశ్వాస సంబంధమైనటువంటి ఇశ్రాయేలు. అప్పట్లో ఉన్నటువంటి భౌతికపరమైన పదార్థపరమైనటువంటి యెరూషలేము, ఇదిగో ఇప్పుడు మనకు అనుగ్రహించబడుచున్నది నూతన యెరూషలేము, ఆత్మ సంబంధమైన యెరూషలేము. కాబట్టి మనం గమనించవలసినటువంటిది, ఇశ్రాయేలీయులకే దేవుడు లేక ఒక ప్రత్యేకమైనటువంటి గుంపుకే ఆయన దేవుడు అని అనుకోవడానికి లేదు. ఇశ్రాయేలు అనేటువంటి మాట విశ్వాస సంబంధమైనది, కానీ అది శరీర సంబంధమైనది కాదు. ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన వాగ్దానము ఇశ్రాయేలు శరీర సంబంధులు అని అనుకోవడానికి లేదు, విశ్వాస సంబంధులకు ఈ వాగ్దానం ఇవ్వబడుతుంది. ఏంటి ఆ విశ్వాస సంబంధము? యేసు క్రీస్తు వారు నీ దేవుడని ఒప్పుకొనాలి, ఆయనను అంగీకరించాలి. అందువలనే కదా ఇంతకుముందు మనం చదువుకున్నాం యోహాను సువార్త 1 మనం చూసినప్పుడు, అక్కడ మరి ఆయన తన 11 నేను చదివి వినిపించాను. 11 చూస్తే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఇది విశ్వాస సంబంధం. తన వారి దగ్గరకు వచ్చాడు, వారు కాదన్నారు, కానీ
ఎవరైతే తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. కుక్క పిల్లలు అనుకున్నటువంటి వారు దేవుని పిల్లలుగా మారుతూ ఉన్నారు. ఏమిటి అంటే ఈ మార్పును ఎక్కడ ఉన్నది ఈ మార్పు? ఇది విశ్వాస సంబంధమైన మార్పు. యేసు క్రీస్తు వారిని దేవునిగా నీ ఒప్పుకుంటున్నావా? నీ పాపములు ఆయన క్షమిస్తాడని ఒప్పుకుంటున్నావా? ఆయన కార్చిన రక్తమును బట్టి ఒక క్రొత్త నిబంధన నీతో నాతో చేసి ఉన్నాడని ఒప్పుకుంటున్నావా? నీవు విశ్వాస సంబంధముగా ఆయన పిల్లలగుటకు, కుక్క పిల్లలుగా, తృణీకరించిన పిల్లలుగా కాదు సుమా, దేవుని పిల్లలుగా ఉండుటకు ఈ భాగ్యము అందించబడుచున్నది. ప్రార్థిస్తాను. పరిశుద్ధులకు మా తండ్రి, మీరు మాతో మాట్లాడుచున్నందుకు వందనములు. ఒట్టి వారు, పనికి మాలిన వారము మా తండ్రి, మమ్మల్ని మీరు ప్రేమించి మీ ప్రియకుమారుని యందు విశ్వాసం ఉంచటం ద్వారా దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చిన దేవుడవు. ఇదిగో మా ప్రభువా, తూరు సీదోను ప్రాంతంలో ఉన్న కనానీయురాలు మా తండ్రి, ఆమె విశ్వాసమును గురించి నీవు గొప్పదిగా చెప్పినావు మా తండ్రి. అవును ప్రభువా, అట్టి విశ్వాసమును మేము కలిగిన వారమై మా కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఆశీర్వదింపబట్ట కృప చూపండి. మీరిచ్చిన మాటలు మా హృదయంలో ఫలింపచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ నామమునకు ఆరోపిస్తూ ఈ వినపాలను మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుండా యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ దినం ఆయన మాటలు ఆలకించిన ప్రతి ఒక్కరికి, అఖిల విశ్వాసులకు ఇప్పుడును సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్. ఈ కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ మా వందనాలు. ఈ కార్యక్రమం కొరకు ప్రార్థించండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి, మీ ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల మాకు తెలియజేయగలరు. మళ్ళా వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు మా వందనాలు.